వెల్కమ్ టు బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో భాజపా నేతలు చెప్పాలి. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం మండలంలోని మధ్యేడు దమ్మూరు నర్నపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాసి లక్మ గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీతక్క గారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కావాసి లక్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో ఉంటే దొంగలంటే వాళ్ళ పార్టీ పోతే మంచి వాళ్ళట, అట్లా బెదిరించి చాలా మందిని. నిన్న మహారాష్ట్రలో అశోక్ చవాన్ కాంగ్రెస్ లో ఉంటే ఆయన ద్రోహి దొంగ అన్నాడు. ఆయన ముద్ర మీద ముద్రేసారు. ఆయన బీజేపీలో పోగానే ఆయన వెంటనే ఢిల్లీ స్థాయి పదవి రాజ్యసభకి చేశారు. ఆయన మంచోడు. ఆయన అట్లా చాలా మందిని బెదిరిస్తే తీసుకుంటా ఉన్నారు. అసలు అవినీతి బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతుంది, పేదల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ తక్కువ చేస్తుంది, అదే విధంగా పని తక్కువ చేస్తుంది, ధరలు పెంచుతున్నారు, పన్నులు ఎక్కువ చేస్తున్నారు, ప్రతి దానిలో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో స్వేచ్ఛగా బతకాలన్నా, మన రాజ్యాంగం మనకు దక్కాలన్నా, మన హక్కులు మనకు దక్కాలన్నా, మన పేదల తరఫున పోరాడేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండు. వారితో పాటు నేను కూడా ప్రతి రాష్ట్రంలో, మన హరీష్ కూడా వచ్చేది ప్రతి రాష్ట్రంలో 5 రోజులు నడిచాడు. నేను కూడా మొత్తం దేశమంతా 5 రోజులు, లాస్ట్ 15 రోజులు పంజాబ్ నుంచి కాశ్మీర్ దాకా వారితో ఉన్నా. దగ్గర నుంచి చూసినా